అస్సాం వలెం వరమ్మ ఇబ్బతా ఔజుబుల్లామీ షేతాని రహిం బిస్మిల్లా రహమాని రహీమ్ ఖురాన్లోని తొంభై ఎనిమిదవ సూరా అల్ బయ్యనహ్ ఎనిమిది వాక్యాలు గ్రంథవహులకు చెందిన తిరస్కారులు బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంత వరకు తమ తిరస్కార వైఖరిని మానుకోని వారిగా ఉండేవారు ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటి అంటే పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవ ప్రవక్త మీ వద్దకు రావాలి తమ వద్దకు రావాలి మరి వాటిలో ఆ గ్రంథపత్రాలలో స్థిరమైన సవ్యమైన ఆదేశాలు ఉండాలి మరి ఈ గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చిన తర్వాతే విభేదించుకొని చీలిపోయారు వారు అల్లానే ఆరాధించాలి అని ధర్మాన్ని ఆయన కోసమే ప్రత్యేకించుకోవాలి అని ఏకాగ్ర చిత్తులై నమాజును నెలకొల్పాలి అని జకాతును ఇస్తూ ఉండాలి అని మాత్రమే వారికి ఆదేశించబడింది ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం గ్రంథవహులలో తిరస్కార వైఖరికి పాల్పడిన వారు బహుదయ ఆరాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు వారందులో కలకాలం ఉంటారు వారు సృష్టి తాలలో అందరికంటే చెడ్డవారు అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు నిజంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గవనాలు ఉన్నాయి వాటి కింద కాలువలో ప్రవహిస్తూ ఉంటాయి వాటిలో వారు కలకాలం ఉంటారు అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారు అల్లా పట్ల సంతోషపడ్డారు ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే